మైలవరం నియోజకవర్గంలో వైసీపీలో వర్గపోరు ఒకవైపు ఉంటే టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. 100 కోట్లు ఇస్తామంటూ వస్తున్న రాజకీయ వ్యభిచారులను తరిమి కొట్టాలంటూ మండిపడ్డారు. మైలవరం నియోజకవర్గం గుంటపల్లిలో జరిగిన టౌన్ హాల్ మీటింగ్ లో దేవినేని ఉమా, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్, సుజనా చౌదరిలపై ఫైర్ అయ్యారు. జైలుకైనా వెళ్తానే కాని తగ్గేది లేదంటూ ఫైర్ అయ్యారు. పార్టీ తోకి రాజకీయ వ్యభిచారం చేస్తున్నాను, ఈ దుర్మార్గులు అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తాను. 700 కోట్లు మనకు కావాలా? '89లో పార్టీని ఓడించడంలో ఈ దుర్మార్గుడు కూడా వీళ్ళు అయ్యి ఉన్నాడు. 2019లో నన్ను ఓడించడానికి ఈ దుర్మార్గుడు 2014లో కేశినేని నాని ద్వారా పార్టీలో చేరి నందిగాంని మైలవరాన్ని తాకట్టు పెట్టి మళ్ళీ దెబ్బతీశాడు, దెబ్బతీశాడు. మళ్ళీ ఇవాళ 100 కోట్లు తీసుకొని కొంతమందిని ప్రలోభపరుచుకొని మనలో చిచ్చుపెట్టి కులాలు మతాలు రెచ్చగొట్టి, రే నువ్వు ఎమ్మెల్యే, రే నువ్వు ఎమ్మెల్యే, ప్రెస్ మీట్ పెట్టు, నువ్వు ప్రెస్ మీట్ పెట్టని కొంతమంది దుర్మార్గులు దుర్మార్గంగా చేస్తున్నారు. కానీ దయచేసి వాళ్ళ ట్రాప్లో మనం పడద్దు. జైలుకి వెళ్ళాను, చింతలపూడి గోదావరి కాలం మీద పడు అర్థమైందా రాజా? కానీ చింతలపూడి గోదావరి కాలువ మీదే నా నివాసం. ఇవాళ ఈ రాజకీయ వ్యభిచారులకు 5,000 10,000 ఇస్తాను. మనం తీసుకునే చేయదు, ఇచ్చే చేయాలి. రాజకీయ రంగం నుంచి తరిమే 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 కొట్టాలి. వాడిని ఎప్పుడన్నా చంపించవచ్చు, నేను చావచ్చు, ఇదే నా మాట గుర్తు పెట్టుకోండి. చావైనా దేవైనా సిద్ధ టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేవినేని ఉమా వ్యాఖ్యలు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్, దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలు ఎడా చూడాలి? మాజీ మంత్రి, మైలవరం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దేవినేని ఉమా చాలా సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. వసంత కృష్ణ ప్రసాద్ పైన, అదేవిధంగా సుజనా చౌదరి పైన, ఎంపీ కేశినేని నాని పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. వసంత కృష్ణ ప్రసాద్ రేపో బాపో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారనేటటువంటి అంశం, ఈరోజు వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ నుంచి బయటకు వస్తూ ఉన్నారు. ఈరోజు నియోజకవర్గంలో, ముఖ్యంగా మైలవరం నియోజకవర్గంలో ఉన్న సర్పంచులు, పిఎస్సిఏ సభ్యులు, చైర్మన్లతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తన భవిష్యత్తు కార్యాచరణని రేపు 3 గంటలకల్లా ప్రకటిస్తామని స్పష్టంగా ప్రకటించినటువంటి నేపథ్యంలో, ఒకవైపు మైలవరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వసంత కృష్ణ ప్రసాద్ తన అనుచరులతో సమావేశం జరుగుతున్నటువంటి సమయంలోనే, మరొకవైపు దేవినేని ఉమా ఆయన అనుచరులతో గొల్లపూడిలో సమావేశమయ్యారు. తీవ్రమైనటువంటి అభియోగాలు, ఈరోజు వరకు కూడా అలాంటి అభియోగాలు ఇంతవరకు కూడా చేయలేని పరిస్థితి. ఎక్కడ నుంచో వస్తున్నారు 100 కోట్ల రూపాయలు, ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాళ్ళ పనులు అవుతున్నాయి, 100 కోట్లు సంపాదిస్తున్నారు, కోట్లు తీసుకొచ్చి ఇక్కడ
సీట్లు కావాలి, ఓట్లు కావాలని తిరుగుతున్నారని చెప్పేసి ఉమా చేసినటువంటి ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్రమైనటువంటి ఆ చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ తాను 25 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను, మచ్చ లేకుండా బతికాను, మా పార్టీ నన్ను హతమార్చడానికి కొంతమంది పూనుకున్నారు. 2009లో నియోజకవర్గం మారిన సమయంలో ఆ టైంలో పార్టీ అన్న మారు, నియోజకవర్గం అన్న మారు అని తనని హతమార్చడానికి కొంతమంది ప్రయత్నం చేశారు. అయినప్పుడు కూడా తన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ప్రజల అండదండలతో ఈరోజు వరకు కూడా బతికున్నాను అని చెప్పేసి దేవినేని ఉమా చేసిన సంచలనమైన ఆరోపణలు రాబోతున్నటువంటి రాజకీయాలకు సంబంధించి ముఖ్యంగా వైసీపీ నుంచి వీడి టీడీపీలోకి రాబోతున్నట్టు వసంత కృష్ణప్రసాద్ని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి వ్యాఖ్యలు కానీ పరిగణించాలి. గతంలో వసంత కృష్ణప్రసాద్, దేవినేని ఉమా కూడా కలిసి పోటీ చేశారు. ఒక విడత 2004లో, మరి 2014లో దేవినేని ఉమా మీద పోటీ చేసి వసంత కృష్ణప్రసాద్ ఓడిపోయారు. 2019లో వసంత కృష్ణప్రసాద్ గెలిచారు, దేవినేని ఉమా ఓడిపోయినటువంటి పరిస్థితి. ఇద్దరి మధ్య పూర్వం నుంచి కూడా రాజకీయ వైరం నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు దేవినేని ఉమా టీడీపీలో ఉంటారు, దేవినేని ఉమాకి మైలవరంలో సీటు రాదేమో, ఆయన అక్కడి నుంచి మారుస్తారు. వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీలో రేపో మాపో జాయిన్ అవుతారు. వసంత కృష్ణప్రసాద్కి మైలవరం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం ఇస్తారనేటటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దేవినేని ఉమా స్పష్టంగా పేర్కొన్నారు, ఈ నెల 10వ తేదీ నుంచి తాను ఆ నూజివీడు నియోజకవర్గం దగ్గర నుంచి కూడా మొత్తం నూజివీడు నియోజకవర్గం దగ్గర ఉన్నటువంటి మైలవరం సమీపంలో రెడ్డిగూడెం దగ్గర ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్న గ్రామం నుంచి కూడా తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నాను. అయితే అటో ఇటో తేల్చుకుంటాను, తప్పకుండా నియోజకవర్గం ఉంటాను. 25 ఏళ్లుగా రాజకీయాలు నమ్ముకొని స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తున్నారు, ఎంతోమంది తనపైన కుట్రలు చేశారు, రాజకీయంలో లేకుండా చేయాలని చేశారు, తన ప్రాణాలకి ముప్పు కల్పించాలని చేసినప్పుడు కూడా తను తట్టుకొని నిలబడ్డాను అనేటటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. రేపో మాపో టీడీపీలో చేరబోతున్న వసంత కృష్ణప్రసాద్ దృష్టిలో పెట్టుకుని చేసిన అభియోగాలు కానీ పేర్కొవచ్చు. ఇటీవలే తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరినటువంటి కేశినేని నాని గురించి కూడా దేవినేని ఉమా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే దేవినేని ఉమా చేసినటువంటి కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారే సుమా. థ్యాంక్ యూ జయరాజ్.